हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। राजस्थान स्टाइल बाफला बाटी एला तैयार चेया चूपा अलगे चोरमा को तैयार चेया चूपा ना वीडियो मोदी चूस प्लीज सब्सक्राइब टू माय चैनल। वीडियो चवर वरक चूँ तैयार चेयली टिप्स उठा और कपचे सर की गोधुम पिं ఈ కప్పు తోనే నేను గోధుమ పిండిని తీసుకున్నాను 1.5 కప్పు, అలాగే అర కప్పు వచ్చేసరికి సూజీ రవ్వను తీసుకుంటున్నాను। కొంతమంది బొంబాయి రవ్వ అంటారు, కొంతమంది ఉప్మా రవ్వ అంటారు। రుచికి తగినంత ఉప్పు, అలాగే 1/4 టీ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ సోడా, 1/4 టీ స్పూన్ వాము, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి। నేను నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి। 3 టేబుల్ స్పూన్ వచ్చేసరికి నెయ్యిని యాడ్ చేస్తున్నాను। ఒకసారి కలుపుకుందాం। చక్కగా నెయ్యంతా పిండికి నెయ్యంతా పట్టే వరకు మనం చక్కగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట। మనం పిండిని ప్రెస్ చేస్తే గట్టిగా కట్లెట్ షేప్ లాగా చూడండి, ఎంత పర్ఫెక్ట్ గా అనేది మనకి పిండి బాగా పట్టిందన్నమాట। కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం డోని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి। डो प्रिपेर अन तरह डो अने रेडी अन तरह मनमे इपड़े चेयरेंटे सारी प्रेस चूद मेत अंत साफ्ट लेदा प्रेस चूस तरह अलागे पै पद निमशाल सब मन मूतपेटी उचाली मूतपेटी उच्न तरह तीस इलासारी चूस साफ्ट बॉल सैजो मन वीट तैयार बॉल से तरह मन ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి। చుట్టిన తర్వాత అప్పం లాగా చేసుకొని ఇలా రివర్స్ లో మనం తిప్పుకోవాలన్నమాట। చూసినారు కదా ఈ విధంగా ప్రెస్ చేయాలి। ఎందుకు ఇలా రివర్స్ లో మనం చేస్తున్నాం అంటే అది లోపల వరకు వెళ్లి మనకి పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందన్నమాట। అంటే ఎక్కడ కూడా పచ్చదనం లేకుండా మనకి కరెక్ట్ గా ఈక్వల్ గా కుక్ అయిపోతుంది। ఇలా అన్నిటిని ఇలాగే చేసుకోవాలి। రౌండ్ గా చేసి రెండు చేతుల మధ్యతో ఇలాగా అప్పం లాగా చేసుకొని రివర్స్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి లోపల వరకు బాగా వెళ్లి ఎక్కడ కూడా లేకుండా మనకి ఫుల్ ఫుల్ అవుతుందన్నమాట। చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి మళ్ళీ ఒకసారి రౌండ్ చుట్టుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత అన్ని అలాగే చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం గుంత పొంగనాలు पैन उंटे अदि तीसुकोंडि, लेदा दोसा पैन उंटे दोसा पैन तीसुकोंडि, मैक्रोवेव पैन उंटे मैक्रोवेव लो चेसुकोवच्चु, अलागे ग्रिल्स उंटे ग्रिल्स मीद कूडा चेसुकोवच्चु। इप्पुडु नेनु इप्पुडु गुंत पोंगनाल पैन तीसुकोनि अंदुलो घी कोद्दिगा वेसानु। वेसिन तर्वात ई विधंगा वाटिनि पेट्टि रेडु वैपुलु गोल्डन ब्राउन कलर वच्चे वरकु नेनु काल्चुकुंटानु अन्नमाट। काल्चुकोवालन्नमाट। अलागे मनं दोसा पैन लो कूडा वेसि अदे विधंगा काल्चुकोवाली। గ్రిల్స్ ఉన్నా కూడా గ్రిల్స్ మీద కూడా చేసుకోవచ్చు। ఇప్పుడు నేను మీకు దోస పాన్ మీద ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను చూడండి। దోస పాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా మనం పొంగనాల పాన్ లో ఎలా అయితే చేసుకున్నామో సేమ్ యథావిధిగా ఇలాగే చేసుకోవాలి దీని మీద కూడా। అయితే మనం దోస పాన్ మీద ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ విధంగా పెట్టుకుంటాం అన్నమాట। పొంగనాల పాన్ లో చూసినట్లయితే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్ గా వస్తుంది, దోస పాన్ మీద కూడా వస్తుంది మనకి। పై నుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తే లోపల వరకు కూడా వెళ్లి ఆ నెయ్యి అనేది లోపల వరకు వెళ్లి బాగా కుక్ అవుతుందన్నమాట। ఎక్కడ పచ్చదనం లేకుండా మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది। అలాగే గుంత పొంగనాల పాన్ లో కూడా ఇలాగే వేసుకుందాం। పై నుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళు ఎక్కువగా నెయ్యిని వాడతారు కాబట్టి మనం ఇక్కడ ఎక్కువగా నెయ్యిని వాడుతున్నాం। చూస్తున్నారు కదా మనకి ఈ బాటి అనేది రెడీ అయిపోయింది। వీటిని తీసి పక్కన పెడదాం ఒక ప్లేట్ లో। అలాగే ఇప్పుడు చూద్దాం దోసా పాన్ లో ఈ విధంగా ఉన్నాయి, ఒకసారి చూద్దాం। ఇవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిని, వీటిని కూడా తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాం। ఇప్పుడు మనం గ్రిల్స్ మీద కాల్చుకుంటున్నాం। గ్రిల్స్ మీద చూస్తున్నారు కదా ఈ విధంగా కాల్చుకోవాలో చూపిస్తాను। ఇలా నాలుగు వైపులు కూడా మనకి చక్కగా కాల్తాయి అన్నమాట, ఎక్కడ పచ్చదనం లేకుండా మనకి పర్ఫెక్ట్ గా కాల్చుకోవచ్చు। వీటిని కూడా తీసి ఒక ప్లేట్ లో పెడదాం। చూసినారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో, అంటే బాగా కాల్చుకున్నాం అన్నమాట। తీసి ఒక ప్లేట్ లో పెడదాం। ఇప్పుడు ఈ బాటిలన్నిటిని ఈ బఫలా బాటిని ఒక రెండు లేదా మూడు తీసుకొని మిక్సీ జార్ లో వేసి వీటిని పొడి చేసుకుందాం। చల్లారిన తర్వాత ఈ బఫలా బాటి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో వేసి వీటిని పొడి చేసుకోవాలన్నమాట।
పొడి చేసుకుందాం. విధంగా పొడి చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చూర్ణం లాగా. ఇప్పుడు మనం ఒక పాన్ తీసుకుందాం. పాన్ హీట్ అయిన తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ వచ్చేసరికి నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఇంట్లోనే నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను, బయట నెయ్యి వాడట్లేదు. అలాగే ఒక 1/4 కప్పు వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. బాదం, కాజు, కిస్మిస్ ఇవన్నీ 1/2 కప్పు తీసుకున్నాను. 1/4 కప్పు తీసుకున్న తర్వాత ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనం దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం బాఫ్లా బాటి చూర్ణం చేసుకున్నాం కదా, ఆ చూర్ణం దీంట్లో వేయాలి, యాడ్ చేసుకోవాలి. నెయ్యిలో బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం దోరగా వేయించుకోవాలన్నమాట. అలాగే ఒక 2 స్పూన్లు వచ్చేసరికి బెల్లం తురుము యాడ్ చేశాను. మీకు బెల్లం ఇష్టం లేకపోతే చక్కెర వాడాలనుకుంటే చక్కెర కూడా వాడుకోవచ్చు. అలాగే బెల్లం ముక్కలు అంటే తురుము లేకపోయినా, మీ దగ్గర పౌడర్ లేకపోయినా, బెల్లం పొడి లేకపోయినా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూర్ణం అనేది రెడీ అయిపోయింది 5 నిమిషాల్లో. ఇప్పుడు మనం బాఫ్లా బాటి ఉంది కదా, ఈ బాఫ్లా బాటిని మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా నెయ్యిలో డిప్ చేసి తీయాలన్నమాట. బయటికి తీస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇవి రెడీ అయిపోయినాయి. మీకు పంచమేల్ పప్పు అనేది ఐడియా ఉంటే ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి పంచమేల్ దాల్. కొంతమంది వచ్చేసరికి పంచమేల్ రతన్ దాల్ అని కూడా అంటారు. దీన్ని పైనుంచి కొద్దిగా నిమ్మరసం పిండి అలాగే ఆనియన్స్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన చూర్ణం కూడా రెడీ అయిపోయింది. కొంతమంది చోర్బా కూడా అంటారు, అది కూడా రెడీ అయిపోయింది అన్నమాట. కొన్ని ఆనియన్స్ అలాగే నిమ్మకాయ, ఒక పచ్చిమిర్చి, అలాగే ఈ చోర్బా బాఫ్లా బాటి ఇవన్నీ పక్కన పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. ఎందుకంటే మనం ఇందులో నెయ్యిలో కూడా ముంచి తీసామన్నమాట అన్నిటినీ. అలా నెయ్యిలో ముంచితేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.